హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎయిర్ప్లేన్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. విమానం లోపల చూసినట్లయితే ఒక ప్రదేశంలో ట్రయాంగిల్ సింబల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి అది ఎందుకు ఉంటుంది? విమానంలో ఉండేటువంటి ఆ ట్రయాంగిల్ సింబల్స్ అనేవి సెంటర్ ఆఫ్ గ్రావిటీని సూచిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే విమానం బయలుదేరేటప్పుడు పూర్తిగా నిండినట్లయితే లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్ని గ్రావిటీకి తగ్గట్లుగా ప్లేసెస్ని చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక విమానం రెక్కలపై చూసినట్లయితే తాడు కట్టడానికి వీలుగా ఒక నిర్మాణం అనేది కనిపిస్తూ ఉంటుంది. అది చూడటానికి చాలా చిన్నగా ఉన్నా కూడా అత్యవసర పరిస్థితిలో అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితి అనేది ఏర్పడినప్పుడు ఆ రెక్కలపై కనిపించే వస్తువుకి ఒక తాడును కట్టి ఆ తాడు ద్వారానే ప్యాసింజర్స్ని కిందికి దించడం అనేది జరుగుతుంది. ఇక విమానంలో ప్రయాణికులు ఎక్కుతున్నటువంటి సమయంలోనే విమానం యొక్క వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దం వినిపిస్తూ ఉంటుంది. మరి అది ఏంటి? ఇంజన్ స్టార్ట్ అవ్వకున్నా కూడా అది వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దం అనేది ఆక్సిలరీ పవర్ యూనిట్ నుండి వస్తూ ఉంటుంది. ఈ ఏపియు ద్వారానే విమానానికి శక్తి అనేది వస్తూ ఉంటుంది. ఇంజన్ స్టార్ట్ కానటువంటి సమయంలో ఈ ఏపియునే పైలట్ క్యాబిన్తో పాటు విమానం అంతటా కూడా శక్తిని అందిస్తూ ఉంటుంది. ఈ ఏపియు పవర్ అనేది కేవలం విమానం ఆగి ఉన్నప్పుడు మాత్రమే పనికి వస్తుంది. ఇక విమాన ప్రయాణంలో తినేటువంటి ఆహారం టేస్ట్గా అనిపించదు. దానికి ఒక కారణంగా సీట్పై ఉన్నటువంటి ఏసీ అని కూడా చెప్పవచ్చు. దాని కారణంగానే మనం వాసన చూసేటువంటి శక్తిని కూడా కోల్పోతాం. అందుకే విమానంలో చికెన్ లేదా ఫిష్ ఏది తిన్నా కూడా టేస్ట్గా అనిపించదు. ఇక విమానం పైకి లేచేటప్పుడు అలాగే ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా విండో షేడ్ని ఓపెన్ చేయమని చెబుతూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే విమానం ప్రారంభమయ్యే సమయంలో అలాగే ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదం జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అలా ఏదైనా ప్రమాదం జరిగితే ఫ్లైట్లో వెలుగు కనిపించడానికి వీలుగా ఉంటుంది. అలాగే బయట పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని ప్రయాణికులు కూడా ఈజీగా తెలుసుకోగలరు. అందుకే ఇలాంటి సమయాల్లో విండో షేడ్స్ ని తీయాల్సిందిగా చెబుతూ ఉంటారు. విమానం యొక్క రెక్కలకు చివరిగా ఉండే వాటిని వింగ్లెట్స్ అని అంటారు. ఈ వింగ్లెట్స్ అనేవి విమానం సరిగా నడవడానికి అలాగే ఇంధనం తక్కువ ఖర్చు కావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ వింగ్లెట్స్ అనేవి గాలి యొక్క ప్రెషర్ని కూడా ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్చుతూ ఉంటాయి. ఇక మొదట్లో విమానం యొక్క క్యాబిన్లో విమానాన్ని నడపడానికి ఉపయోగించేటువంటి సిస్టమ్ వేరేదిగా ఉండేది. ఇక ఇప్పటి విమానంతో పోలిస్తే ఒకప్పటి విమానం చాలా నెమ్మదిగా కూడా వెళ్తూ ఉండేది. ఇక అప్పటి విమానంతో పోలిస్తే ఇప్పటి విమానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పులే విమాన ప్రయాణం అనేది సాఫీగా సాగేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక పాత విమానంలో విమానాన్ని నియంత్రించేందుకు సైడ్ స్టిక్ అనేది ఉండేది. దీని ద్వారానే విమానాన్ని లెఫ్ట్కి లేదా రైట్కి పైలట్స్ తిప్పుతూ ఉండేవారు. కానీ ఇప్పటి విమానాల్లో ఈ పద్ధతి అనేది వేరుగా ఉంటుంది. ఒకప్పటి విమానం అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణిస్తే ఇప్పటి విమానాలు 3000 మీటర్ల పైకి ఎగరగలవు. ఇలా విమానం పైకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్యాసింజర్స్లో ఎక్కువ మందికి నిద్ర వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఎక్కువ శాతం ఇలా జరగకుండా ఉండటానికి విమానంలో బ్లీడ్ ఎయిర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ సిస్టమ్ అనేది విమానంలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటుంది. దానివల్ల విమానంలో ఉన్నటువంటి వారికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక విమానంలో పైలట్స్ కూర్చునేటువంటి కాక్పిట్ లో చూసినట్లయితే ఒక ఐ ఇండికేటర్ అనేది ఉంటుంది. కార్లో ఎలాగైతే మనం ముందు ఉన్నటువంటి అద్దాన్ని సెట్ చేసుకుంటూ ఉంటామో పైలట్స్ కూడా ఈ ఐ ఇండికేటర్ని చూసి వారి యొక్క సీట్ని సెట్ చేసుకుంటూ ఉంటారు. అలా ఆ ఇండికేటర్కి సమానంగా సెట్ చేసుకున్నట్లయితే ముందు గ్లాసెస్తో పాటు లోపల ఉన్నటువంటి సిస్టమ్ కూడా సరిగ్గా కనపడుతుంది. ఇక విమానం యొక్క విండోని గమనించినట్లయితే ఒక చిన్న హోల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పటికప్పుడు క్యాబిన్ యొక్క ప్రెషర్ని సరిచేస్తుంది.
చేస్తూ ఉంటుంది. అందువల్ల దానితో ఎటువంటి ఇబ్బంది ఉండదు. నిజానికి విండో యొక్క గ్లాస్ లో మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. అలా ముందు ఉన్నటువంటి లేయర్ అనేది ప్లాస్టిక్ ది కాబట్టి అది ఎంతటి ప్రెషర్ నైనా ఈజీగా తట్టుకోగలుగుతుంది. ఇక విండోకి ఉన్నటువంటి హోల్ అనేది లోపల ఉన్నటువంటి లేయర్ కి మాత్రమే ఉంటుంది. అలా ఆ హోల్ అనేది తేమని బయటకి పంపిస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.